హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వై జాన్ సాహెబ్ నేను చరిత్ర అధ్యాపకులుగా గవర్నమెంట్ డిగ్రీ కళాశాల ఎర్రగుంటల వైఎస్ఆర్ కడప డిస్టిక్ పనిచేయటం జరుగుతుందండి ఈరోజు ప్రధానంగా లార్డ్ రిప్పన్ గురించి చర్చించబోతున్నామండి ఈ లార్డ్ రిప్పన్ గురించి చర్చించే ముందు ఇతను అంటే లార్డ్ రిప్పన్ గురించి ఏ విషయాలు అనేది తెలుసుకోవాలి అందులో ప్రధానంగా ఇతని యొక్క పరిపాలనా సంస్కరణలు ఈయన యొక్క ఈయన యొక్క కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి పరిపాలన సంస్కరణల వలన కలిగినటువంటి ప్రయోజనాలు భారతీయులకు కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి అదేవిధంగా బ్రిటిష్ వారికి కలిగినటువంటి ప్రయోజనాలు ఏంటి తర్వాత అదేవిధంగా భారత ప్రజల్లో జాతీయ భావం ఎలా పెంపొందింపబడింది ఇటువంటి తర్వాత దీని ఈ లెసన్ వలన విద్యార్థులకు కలిగేటటువంటి ప్రయోజనాలు ఏంటి ఫ్యూచర్లో ఎలాగ ఎలాంటి అంటే విద్యార్థులు యొక్క తమ యొక్క మూర్తి మత్వాన్ని ఎలాగా అభివృద్ధి చేసుకోగలుగుతారు అని చెప్పేసి అనేటువంటి విషయాలు వీటన్నిటిని గురించి ఇక్కడ చర్చించబోతున్నామండి ఈ ఫోటోలో ఉన్న ఆయనే లార్డ్ రిప్పన్ గారు ఈయన మన భారతదేశానికి వయసు రాయిగా పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ వరకు కూడా పనిచేయటం అనేది జరిగింది అయితే ప్రధానంగా వచ్చేసరికి రిప్పన్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి పాలనా సంస్కరణలు ఏమున్నాయి ఏంటి అని చెప్పేసి అనే దాని గురించి ముందుగా ఇతను అంటే ఒక వైస్రాయ్ కావచ్చు లేకపోతే ఎవరైనా సరే ఒక పరిపాలన అంటే ఒక ప్రైమ్ మినిస్టర్ కావచ్చు ఎవరైనా సరే పరిపాలనలోకి వచ్చే సమయానికి ముందున్నటువంటి పరిస్థితులు ఇతని మీద తర్వాత వచ్చినటువంటి వ్యక్తి మీద ప్రభావం అనేది చూపిస్తాయి అంటే రిపన్ కంటే ముందు భారతదేశానికి వైస్రాయిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే లిటన్ ఆ లిటన్ కాలంలో ప్రవేశపెట్టబడినటువంటి ఏ అయితే భారతీయులకు వ్యతిరేకంగా ఏ అయితే చర్యలు చేపట్టాడో పరిపాలన సంస్కరణలు ఏ అయితే చేపట్టాడో దాని ఫలితంగా భారతీయుల్లో విపరీతమైనటువంటి జాతీయభావం అనేది పెరిగింది సో ఆ భావాన్ని తగ్గిస్తూ ఈయన భారతీయులకు అనుకూలంగా కొన్ని పరిపాలన సంస్కరణలు అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగిందని చెప్పేసి నా అభిప్రాయం అయితే ఈ రిప్పన్ కాలంలో లిటన్ అనుసరించినటువంటి విధానాలు లిటన్ అనుసరించినటువంటి విధానంలో ప్రధానంగా అతని యొక్క విదేశాంగ విధానం దాదాపు నవ రోజు చేత విమర్శింపబడటం కూడా జరిగింది అందులో రెండవ ఆఫ్ఘన్ యుద్ధం అని చెప్పేసి అనేది పద్దెనిమిది వందల ఎనిమిది నుంచి ఎనభై వరకు కూడా చేయడం జరిగింది దానివలన ఇతను పదవి కోల్పోవటం జరిగింది ఇతని అనుసరించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం వలన ఆ ఆఫ్ఘనిస్తాన్ విధానం వలన బ్రిటిష్ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బ్రిటన్లో ఉన్నటువంటి డ్రిసేల్లీ ప్రధాన పదవిని కూడా కోల్పోవటం జరిగింది ఓకేనా అంటే ఈ ఆర్థికంగా అది నష్టం అనేది ఎక్కువగా బ్రిటిష్ వారికి కలుగు చేసింది ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం సో అటువంటి వాటిని మరి నివారించడం కోసం ఇతను ఎటువంటి చర్యలు చేపట్టాడు అని చెప్పేసి అని ఇక్కడ చర్చించడం అనేది జరుగుతుందండి అయితే ముందుగా రిప్పని యొక్క వ్యక్తిత్వం గురించి కొంత మనం తెలుసుకున్నట్లయితే మనం మిగతా వాటిని ఈజీగా అంటే విద్యార్థులు అవగాహన చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇతను ప్రధానంగా ఉదారవాదండి ఇతనికి సామ్యవాద భావాలు చాలా మెండుగా ఉన్నాయి అంటే సామ్యవాద భావాలు అంటే ప్రతి ఒక్కళ్ళు సమానమైనటువంటి భావన అనేది ఆలోచన అనేది ఉంటుంది ఓకేనా ఉదార భావాలు కలిగి ఉన్నాడు అంటే ప్రజాస్వామ్యయుతంగా ఈ సామ్యవాద సిద్ధాంతాలకి అనుగుణంగా ఇతను ప్రవర్తించడం అంటే ఇతను ప్రవేశపెట్టినటువంటి పాలన సంస్కరణలన్నీ కూడా దీనితో ముడిపడి ఉన్నాయని చెప్పేసి చెప్పవచ్చు అండి ఓకేనా రెండవది ఇతను పాలనా కాలంలో ప్రజలకి రాజకీయ హక్కులనే పరిచయం చేశాడు అంటే స్థానిక స్వపరిపాలన సంస్కరణలని ప్రవేశపెట్టాడు ఆ ప్రవేశపెట్టడంతోనే ఇతన్ని భారత ప్రజలు గుర్తుపెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఇతను ప్రవేశపెట్టినటువంటి స్వపరిపాలన సంబంధ స్థానిక స్వపరిపాలన అనే దాన్ని ప్రవేశపెట్టడం అందులో భారతీయులకు పాలనలో అవకాశం కల్పించడం భారతీయులు అందుకే ఇతన్ని ఎప్పటికీ కూడా స్థానిక సంస్థల పితామహుడు అని చెప్పేసి భారతదేశంలో రెప్పని కొనియాడటం కూడా జరుగుతుంది ఓకేనా అయితే ఇతను పదవి చేపట్టినప్పుడు పద్దెనిమిది వందల ఎనభై ఏప్రిల్లో కలకత్తా నందు ఒక తన యొక్క ప్రసంగంలో ఒక మా కొన్ని మాటలు చెప్పడం జరిగింది నేను చెప్పే మాటలను బట్టి కాక నేను చేపట్టేటువంటి కార్యాలను బట్టి నన్ను మీరు అంచనా వేయండి అని చెప్పేసి అని చెప్పటం జరిగింది అంటే నేను చెప్పేటటువంటి మాటలను బట్టి కాకుండా నేను చేపట్టేటటువంటి కార్యాలు అయితే సంస్కరణలు చేపడుతున్నాడు దాన్ని బట్టి నన్ను అంచనావేణని చెప్పేసి అని చూడండి అయితే ఒక ఇప్పటి వరకు కూడా అందరూ కూడా క్యాథలిక్ మతం కాకుండా ప్రొటెస్టెంట్ శాఖ ఆంగ్లిక చర్చికి చెందినటువంటి అయితే ఇతనే లార్డ్ రిపోను మాత్రం మొట్టమొదటి కేథలిక్ మతానికి చెందినటువంటి వైస్రాయిగా కూడా గుర్తింపు పొందాడు ఓకేనా అయితే ఇతని యొక్క విదేశాంగ విధానం మొట్టమొదటి పరిపాలన సంస్కరణలో భాగంగా மொட்டமொதடி అతని యొక్క విదేశాంగ విధానం అందులో ప్రధానంగా ఆఫ్ఘన్ యుద్ధం అంటే లెటర్ వెళ్ళిపోయే సమయానికి కూడా ఆఫ్ఘన్ యుద్ధం అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి అయితే రిప్పన్ రాగానే ఏం చేసేసాడు అంటే రష్యాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి అమీర్ అయినటువంటి అబ్దుర్ ని పిలిపించడం జరిగింది పిలిపించేసేసి అతనితో సంధి చేసుకోవటం సంధి చేసుకొని అతన్ని ఆఫ్ఘనిస్తాన్కి అమీర్గా గుర్తించడం కూడా చేశాడు అంటే యుద్ధం అనేది నిలుపుదల చేయటం వలన ఆస్తి నష్టం ప్రాణ నష్టం అనేది జరగదు అంటే దాన్ని కేటాయించేటటువంటి డబ్బుని ధనాన్ని వేరే పరిపాలనలో పరిపాలన విషయాల్లో ఖర్చు చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఈ హీరట్ అనేటువంటి ప్రాంతానికి అయూబ్ అనేటువంటి అతన్ని పాలకుడిగా గుర్తించడం చేసాడు అయితే ఈ అయూబ్కి ఆ హీరట్ సరిపోకపోవడం బ్రిటిష్ వారి యొక్క ఆధీనంలో ఉన్నటువంటి కాంతహార్ని కూడా ఆక్రమించుకోవాలని చెప్పేసి అని ఒక రాజ్యాకాంక్షతో అతన్ని అతను దాన్ని ఆక్రమించుకోవడం చేశాడు అయితే వెంటనే ఈ రిపన్ ఏం చేశాడంటే ఆ అమీర్ ఆఫ్ఘనిస్తాన్ అమీర్ అయినటువంటి అబ్దుర్ వారితో కలిసి వెంటనే ఈ హీరట్ పాలకుడు ఐబ్ని ఓడించడం ఓడించేసేసి ఈ అయూబ్కి కేటాయించినటువంటి హీరట్ని ప్లస్ బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి కాందహార్ని ఈ రెండింటిని కూడా ఆఫ్ఘనిస్తాన్కి ఇచ్చేయటం ఆఫ్ఘనిస్తాన్ అమెరికా ఇచ్చేయటం వలన అతను మైత్రి బ్రిటిష్ వాళ్ళతో మైత్రి కలిగి ఉండి రష్యాతో పూర్తిగా తెగతింపులు అనేది చేసుకోవటం ముందు ముందు రోజుల్లో బ్రిటిష్ వారికి అండగా కూడా వీళ్ళు నిలబడటం అనేది కూడా జరిగింది నెక్స్ట్ అదేవిధంగా మైసూరు అప్పగెంత మైసూరు అప్పగింత అంటే ఆల్రెడీ మనం టిప్పు సుల్తాన్ అని మైసూర్ అనగానే టిప్పు సుల్తాన్ అని చెప్పేసి అని పేరు మనకి గుర్తొస్తుంది సో మైసూరు పరి మరి సారీ నందు పరిపాలన సరిగా లేదని చెప్పేసి అని లార్డ్ విలియం వెంటిక్ ఏం చేశాడంటే పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో దాన్ని బ్రిటిష్ ఇండియాలో పరి బ్రిటిష్ ఇండియా పరిపాలన కిందకి తీసుకురావడం జరిగింది అయితే బ్రిటిష్ ఇండియా పరిపాలనకు తీసుకొచ్చిన తర్వాత అంటే వడయారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ తర్వాత వడయారు వంశస్థులు పరిపాలన చేసేవాళ్ళు అదొక పరిపాలన బాగలేదని చెప్పేసి అని తీసుకురావడం జరిగింది అయితే రెప్పు నేను చేశాడంటే వాళ్ళ యొక్క పరిపా దాని యొక్క పరిపాలన బాధ్యత మొత్తం కూడా ఆ సంస్థానం యొక్క పరిపాలన బాధ్యత మొత్తం మరల వడయారు వంశానికి చెందినటువంటి వారి వంశీయులకి అప్పగించడం అనేది చేశాడు ఇలాగా అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రభువుల యొక్క మనన అనేది దీనివలన పొందగలిగాడు అంటే స్థానికంగా ఉన్నటువంటి సంస్థానాధీశులు బ్రిటిష్ ప్రభుత్వానికి అండగా ఉండటానికి ఆస్కారం అనేది ఏర్పడింది అని చెప్పి చెప్పవచ్చు దీనివలన తర్వాత విదేశీ పరంగా అంటే విదేశాల పరంగా రష్యా నుంచి ఎటువంటి ముప్పు అనేది వాటి వెళ్లకుండా ఆఫ్ఘనిస్తాన్ తో శాశ్వత మైత్రి అనేది ఇక్కడ బ్రిటిష్ ఇండియా పొందడం కూడా ఇతని కాలంలో జరిగింది నెక్స్ట్ జనాభా లెక్కల సేకరణ భారతీయ పత్రికల మీద ఆంక్షలు తొలగించటం అక్కడ జనాభా లెక్కలు అసలు ఎందుకు సేకరిస్తారు అని చెప్పేసి దానివల్ల ఉపయోగాలు ఏంటి జనాభా లెక్కలు మీరు మీ ఇంటి దగ్గరికి జనాభా లెక్కలు సేకరించడానికి వచ్చినప్పుడు వాళ్ళు చాలా రకాల వివరాలు అనేవి మిమ్మల్ని అడుగుతారు ఏం పని చేస్తున్నారు తర్వాత ఎంత వయసు ఎంత తర్వాత ఎంతమంది పిల్లలు ఉన్నారు తర్వాత ఏ వృత్తి ఎంత ఆదాయం వస్తుంది ఇలాంటి అన్ని విషయాలు ఏ మతానికి ఏ కులానికి చెందినటువంటి వాళ్ళు ఇలాగ మొత్తం విషయాలు చాలా ఉంటాయి ఒక కొన్ని కేటగిరీలుగా విభజించేసి అంటే దానివలన ఉపయోగం ఏంటంటే ఏ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఎంత ఉన్నారని చెప్పి తెలిసిద్ది అదేవిధంగా ఏ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ళు ఎంత అభివృద్ధిలో ఉన్నారని తెలిసిద్ది తర్వాత ఎటువంటి వృత్తులు ఏ ప్రాంతంలో ఎక్కువ మంది ప్రజలు ఎటువంటి వృత్తులను చేపట్టారని చెప్పేసి లేకపోతే వలసలు వెళ్తున్నారా లేకపోతే ఇంకే అంటే ప్రజల యొక్క లేకపోతే అక్కడ ఉన్నటువంటి వైద్య సదుపాయాలు ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అనేటువంటి విషయాలన్నీ తెలుసుకోవచ్చు అంటే ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి భా భారతదేశంలో జనాభా లెక్కలు అనేవి అనేది జరుగుతుంది అంటే ప్రతి పది సంవత్సరాలకి జనాభా ఎంత రెట్టింపు దాని ప్రకారం ప్రజల యొక్క జీవన ప్రమాణాలను ఎలా మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ జనాభా లెక్కలు ప్రభుత్వం అనేది తీసుకోవటం అనేది జరుగుతుంది అయితే ఈ అంటే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది దీనివల్ల సో ఇటువంటి జనాభా లెక్కల సేకరణ భారతదేశంలో ఈ రెప్పంతో మొదలైందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి క్రీస్ శకం జనాభా లెక్కలు మొదటి జనాభా లెక్కలు దేశవ్యాప్తంగా చేపట్టడం అప్పటి నుంచి నెక్స్ట్ ఇప్పటి వరకు కూడా జనాభా లెక్క ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి చేపట్టడం కూడా జరిగింది అంటే బ్రిటిష్ ఇండియాలో భారతీయుల యొక్క స్థితిగతులు వాళ్ళ యొక్క అభివృద్ధికి వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచడం కోసం లేకపోతే వాళ్ళకి ఎటువంటి వసతులు చేయాలి లేకపోతే వాళ్ళ యొక్క అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని అనే ఉద్దేశంతో ఆ రోజు జనాభా లెక్కలు అనేవి చేపట్టడం జరిగింది ప్రధానంగా జనాభా లెక్కలు ఆ రోజుల్లో వచ్చేసరికి క్షేమ నివారణ చర్యలు చేపట్టడం కోసం ఏ ప్రాంతంలో ఎంత జనాభా అని చెప్పేసి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడింది అని చెప్పేసి చెప్పవచ్చు అయితే అయితే లార్డ్ మేయో కాలంలోనే మొట్టమొదట ఈ కొన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో జనాభా లెక్కలు అనేవి సేకరించడం కూడా జరిగింది అయితే టోటల్గా జనాభా లెక్కలు సేకరణ వలన ఉపయోగం ఏంటంటే ప్రజల యొక్క జీవన ప్రమాణాలని మెరుగుపరచవచ్చు అని చెప్పేసి అని చెప్పవచ్చు అయితే నెక్స్ట్ భారతీయ పత్రికల మీద ఉన్నటువంటి ఆంక్షలు తొలగింపు అంటే ఈ ఆంక్షలు ఎవరు పెట్టారు అసలు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ అని చెప్పేసి అని ఇలా రిటర్న్ తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడు ఈ రిటర్న్ చేపట్టినటువంటి కొన్ని చే చర్యలు ఆఫ్ఘనిస్తాన్ అయితే లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి క్షేమ నివారణ చర్యల్లో కొంత అలసత్వం ఇటువంటి అటువంటి పత్రికలు అనేవి విమర్శించడం అతను ప్రవేశపెట్టినటువంటి కొన్ని సంస్కరణల విమర్శలకి గురి కావటం అనేది జరిగింది ఆ విమర్శలు ప్రజలకి అంటే స్వదేశీ పత్రికలు ఏ అయితే ఉన్నాయో స్థానికంగా ఉన్నటువంటి భాషల్లో ఉన్నటువంటి పత్రికలు ఏ అయితే ఉన్నాయో ఆ పత్రికలన్నీ కూడా స్థానిక భాషల్లో రచించడం అంటే స్థానిక భాషల్లో వీళ్ళ యొక్క పత్రికలు అనేవి వెలువడటం వలన ప్రజలు ఎక్కువ మంది వాటి విషయాలను తెలుసుకొని లిటన్కి వ్యతిరేకంగా లేకపోతే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రజలు పోరాటాలకు సిద్ధమవుతారనేటువంటి భావనతో ఈ పత్రికల మీద ఆంక్షలు అనేవి విధించాడు అయితే ఈ రిప్పన్ వచ్చేసేవారికి పత్రికల మీద ఆంక్షలు ఎందుకు తొలగించాడంటే ప్రభుత్వానికి ఎప్పుడు కూడా విమర్శల అనేది ప్రభుత్వానికి ప్రజల దగ్గర నుంచి విషయాలు అనేవి పత్రికలు మాత్రమే తెలియజేస్తాయి పత్రికలు తెలియజేసేటువంటి విషయాల నుంచి ప్రభుత్వం వారి యొక్క తప్పులను సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది ఒక ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించగలుగుతుంది అని చెప్పేసి అని ఈ వీళ్ళు అంటే రిప్పన్ గమనించబట్టి ఆ పత్రికలకి మరలా స్వేచ్ఛను అనేది ఇవ్వడం ఆంక్షలు అనేది తొలగించడం అనేది జరిగింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఈ పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ ఆంక్షలు అనేది తొలగించడం పద్దెనిమిది డెబ్బై ఎనిమిదిలో వచ్చేసరికి లెటర్ను ఆంక్షలు విధిస్తే ఎనభై రెండులో ఈయన భారతీయ పత్రికల మీద ఆంక్షలు అనేది తొలగించడం కూడా జరిగిందండి ఓకేనా నెక్స్ట్ విద్యారంగంలో సంస్కరణలు ప్రధానంగా విద్యారంగంలో సంస్కరణలు ఈ పక్క ఫోటోలో ఉన్నారు చూడండి ఈయన లాడు అంటారండి ఈ అంటర్ కమిషన్ అనేదాన్ని పద్దెనిమిది వందల ఎనభై రెండో సంవత్సరంలో ఏర్పాటు చేసేటి అసలు విద్యారంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఏంది అని చెప్పేసి అని ఒకసారి చూసినట్లయితే అసలు పద్దెనిమిది వందల యాభై నాలుగు దీనికంటే ముందు పద్దెనిమిది వందల యాభై నాలుగో సంవత్సరంలో చార్లెస్ వుడ్స్ కమిటీ అని చెప్పేసి అని ఒక దాన్ని ఏర్పాటు చేయటం జరిగింది లాంటి డలహౌసీ కాలంలో దాన్ని భారతదేశానికి చెందినటువంటి విద్యారంగంలో మ్యాగ్నా కార్ట్ అని చెప్పేసి అని విద్యావంత కొంతమంది చరిత్రకారులు పోల్చడం అనేది కూడా జరిగింది అంటే స్వదేశీ భాషల్లో విద్యా అభ్యాసం అనేది జరగాలని చెప్పి వుడ్స్ కమిటీ చదవడం కూడా జరిగింది అయితే ఇక్కడ ఆ వుడ్స్ కమిటీ వలన తీసుకున్నటువంటి చర్యలు ఏ విధంగా విద్యా సంస్థలు పనిచేస్తున్నాయి దాని వలన ప్రతిఫలాలు ఎలా ఉన్నాయి ఆ తర్వాత వుడ్స్ నివేదిక ఎంతవరకు అమలు పరచబడింది అనే దాని గురించి దాని ఫలితాల గురించి దానిలో లోపాలు ఏమైనా ఉంటే దాన్ని సరిచేయడం కోసం ఈ రెప్పన్ను పద్దెనిమిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో ఈ హంటర్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగిందండి ఓకేనా అయితే హంటర్ కమిషన్ ఏమేమి సూచనలు అనేది చేశాడు విద్యారంగంలో ఎటువంటి మార్పులు చేపట్టాలని చెప్పేసి అని దాని గురించి ఇక్కడ ఇవ్వటం జరిగింది మీకు వరుసగా పాయింట్లు కూడా ఇవ్వటం జరిగింది అండి ఇది ఫైవ్ మార్క్స్ ఎగ్జామ్ ఓరియెంటెడ్లో చూసినట్లయితే ఫైవ్ మార్క్స్కి హండర్ కమిషన్ గురించి రాయండి అని ఫైవ్ మార్క్స్కి ఆడటానికి కూడా అవకాశం అనేది ఉంటుంది విద్యాలయాలపై నెమ్మదిగా ఇక్కడ విద్యాలయాలపై ప్రభుత్వ యాజమాన్యం అనేది తగ్గించుట అని చెప్పేసి అని మనం మొదట ఇవ్వటం అంటే ప్రభుత్వం యొక్క ఆధీనంలో ఆధీనం నుంచి ప్రైవేటు సంస్థలకి అప్పగించడం అనేది చేయాలని ఉన్నత విద్య ప్రధానంగా ఉన్నత విద్య విషయంలో ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంచాలని చెప్పేసి అని ఇది సూచన చేయటం అనేది జరిగింది అంటే ఇక్కడ ప్రైవేటుకి ఎందుకంటే ఉన్నత విద్య అనేది ప్రభుత్వానికి భారంగా కొంత ఖర్చు అనేది ఎక్కువగా ఉండటం దానివల్ల ఏం చేశారంటే ప్రైవేటు సంస్థలకి అప్పగించాలని చెప్పేసి అని నిర్ణయానికి రావాల్సింది ఉంటుంది రావాల్సి ఉంటుందని చెప్పేసి ఈ ఈ కమిటీ అండర్ కమిటీ సూచించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసేవరికి ప్రాథమిక విద్యపై ప్రభుత్వము శ్రద్ధ వహించుట తర్వాత స్థానిక సంస్థల పర్యవేక్షణ అని చెప్పేసి ప్రాథమిక విద్యని అభివృద్ధిపరిచినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళ వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళు చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ప్రాథమిక విద్యను మొత్తాన్ని కూడా ప్రభుత్వం అనేది ప్రోత్సహించడం కోసం అంటే ప్రైవేట్ వారికి తర్వాత అదేవిధంగా ప్రభుత్వ ఆధీనంలో కూడా ఈ విద్యా సంస్థ ప్రాథమిక విద్యా సంస్థలనేది నెలకొల్పడం అనేది జరిగింది వాటి మీద ఎవరికి అధికారం కల్పించారంటే స్థానిక సంస్థలకి పర్యవేక్షణ కల్పించారు స్థానిక సంస్థలు అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిపాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ విద్యా సంస్థ మీద కొంత పర్యవేక్షణ కలిగి ఉండటం వల్ల అక్కడ విద్య బాగా అంటే అభివృద్ధి పదంలో నడవడానికి ఆస్కారం ఉంటుంది అంటే విద్య విద్యా సంస్థలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దడానికి అవకాశం అనేది స్థానికులకు మాత్రమే తెలుస్తుంది స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు సో స్థానికులకి ఈ అవకాశం అనేదాన్ని కల్పించారు అంటే ప్రాథమిక విద్యపై ఎవరికి పర్యవేక్షణ అధికారం కల్పించారు అంటే స్థానిక సంస్థలకి అధికారం అనేది అధికారాన్ని కల్పించడం అనేది జరిగింది నెక్స్ట్ ఇక్కడ కళాశాల లో ప్రత్యామ్నాయ కోర్సులని ప్రవేశపెట్టడం కళాశాల విద్యార్థులు అంటే మూసదూరంలో పాత పద్ధతిలో ఉన్నటువంటి కోర్సులు చదవకుండా దానివల్ల ప్రయోజనం ఉండదు కాబట్టి ఎప్పుడూ ఒకే రకమైన కొంత మారుతున్నటువంటి పరిస్థితులు బట్టి భిన్నమైనటువంటి వృత్తి విద్యా కోర్సులు అనేటువంటి వాటిని ప్రత్యామ్నాయ కోర్సులు అనేవి వృత్తి విద్యా కోర్సులు అనేవి ఇక్కడ ప్రవేశపెట్టమని చెప్పేసి అనేది సూచించడం కూడా జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఈ ప్రభుత్వ గ్రాంట్లు పొందేటువంటి విద్యార్థుల విద్యాలయాల విద్యార్థుల నుండి తక్కువ రుసుములు వసూలు చేయటం అని చెప్పేసి అని అంటే ప్రభుత్వ గ్రాంట్లు పొందేటువంటి విద్యాలయాల్లో విద్యార్థుల నుంచి తక్కువ రుసుములు అంటే తక్కువ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని చెప్పేసి అని కోరటం కూడా జరిగింది నెక్స్ట్ అదేవిధంగా ఎందుకంటే ఆల్రెడీ అది కొంత ప్రభుత్వం నుంచి కొంత గ్రాంట్ అనేది పొందుతుంది కాబట్టి విద్యార్థుల నుంచి తక్కువ మోతాదులో వసూలు చేయగలిగే చేసినట్లయితే ఎక్కువ మంది విద్యార్థులు అనేది చదువుకోవడానికి అవకాశం అనేది ఉంటుందని చెప్పేసి అని తన యొక్క భావన నెక్స్ట్ అదేవిధంగా ఉపకార వేతనాలు ఈ ఉపకార వేతనాలు ఇచ్చి విధానాన్ని క్రమబద్ధీకరించడం కూడా చేసేట అంటే ఉపకార వేతనాలు బాగా చదువుకున్నటువంటి వారిని ప్రోత్సహించడం కోసం ఈ ఉపకార వేతనాలను ప్రవేశపెట్టడం దాని ద్వారా ఈ ఉపకార వేతనాల వల్ల ఎక్కువ మంది విద్య వైపు శ్రద్ధ అనేది అంటే విద్య విద్య అభ్యసించడానికి ఆసక్తి అనేది చూపిస్తారని చెప్పేసి అని కూడా దీనివలన తెలుస్తుంది నెక్స్ట్ అదేవిధంగా ప్రతి కళాశాల నందు పౌరుని యొక్క విధుల గురించి తెలియజేసేటువంటి ఉపన్యాసాలు ఇప్పించడం అనేది జరుగుతుంది అంటే పౌరుని యొక్క విధులు తెలుసుకున్నట్లయితే ఏమవుతుంది విద్యార్థులు నేటి విద్యార్థులు రేపటి పౌరులు సో విద్యార్థులు విధులను గురించి బాగా అవగాహన చేసుకోగలిగినట్లయితే వాళ్ళు ప్రభుత్వానికి విధేయత అనేది ప్రకటించడం అనేది జరుగుతుంది నెక్స్ట్ మహమ్మదీల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అంటే మహమ్మదీల విద్య ఎందుకంటే అంటే ఆనాడు విద్యా వ్యవస్థలో విద్యలో మహమ్మదీలు అనేవాళ్ళు వెనకబడి ఉన్నారు సో ఆ మహమ్మదీల యొక్క అభివృద్ధికి కృషి చేసినట్లయితే వారు చదువుకొని బ్రిటిష్ వారి యొక్క బ్రిటిష్ వారికి అండగా ఉండటానికి ఆస్కారం అనేది ఉంటుంది ఎందుకంటే పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో ఎక్కువ మంది మహమ్మదీలు పాల్గొన్నారు ఎందుకంటే వాళ్ళు అప్పటి వరకు పాలకులుగా ఉన్నారు వాళ్ళని పక్కకు పెట్టి పరిపాలన చేసింది ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు కాబట్టి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలని చేశారు సో వీళ్ళు బ్రిటిష్ వారి యొక్క ఆధునిక విద్యకి దూరంగా ఉండటం అనేది జరిగింది మీకు ఆల్రెడీ చెప్పిన ఆలిఘర్ మూమెంట్ అని చెప్పేసి సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సో అటు బేస్ చేసుకొని ఈయన ఏం చేశాడంటే ఈ మహమ్మదీలకి విద్యా అవకాశాలు అనేవి ఎక్కువ కల్పించినట్లయితే వాళ్ళు బ్రిటిష్ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అనేది తొలగించుకుంటారు అని చెప్పేసి అనే ఉద్దేశంతో మహమ్మదీ విద్యకి ప్రాధాన్యత అనేది ఇవ్వమని చెప్పేసి అని ఈ హంటర్ కమిటీ సూచించడం కూడా జరిగింది విద్యనందు మత ప్రేమేయం లేని నీతి బోధన చేయటం అని చెప్పేసి అని అంటే క్రిస్టియన్ అంటే బ్రిటిష్ వారు క్రిస్టియన్స్ తర్వాత అంతకుముందు పాలకులు ముస్లింలు తర్వాత అంతకుముందు హిందూస్ అంటే ఏ మతానికి ప్రాధాన్యత లేకుండా విద్యలో నీతి బోధన అనేది మతప్రమేయం లేకుండా ఉండాలి అంటే మతంతో సంబంధం పెట్టకుండా ఈ నీతి బోధన అనేది చేయాలని చెప్పేసి అని ఈ హంటర్ కమిటీ సూచించడం కూడా జరిగింది నెక్స్ట్ అదేవిధంగా మానసిక వికాసం శారీర శారీరక వికాసం విద్యా వ్యవస్థలో మార్పులు అయితే అంటే మనిషి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి వ్యాయామం చేయాలి అంటే వ్యాయామం విద్యకి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇవ్వాలి అని చెప్పేసి అని కోరటం జరిగింది అంటే ఆటలు ఆడుకోవటం ఉల్లాసంగా ఉంటుంది మనసు ఆ విధంగా ఈ విద్యా వ్యవస్థలో కొన్ని మార్పులు తీసుకురావాలని చెప్పేసి అని హంటర్ కమిటీ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వానికి సూచించడం కూడా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి కార్మిక చట్టాలు ప్రధానంగా భారతదేశంలో కార్మిక చట్టాలు ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో మొదటి ఈ కర్మాగారాల చట్టం అనేది ఈ రిప్పన్ కాలంలో చేయడం జరిగింది మీకు చెప్పిన ఆల్రెడీ ఇతను అని చెప్పేశాను ప్రజల యొక్క కార్మికుల యొక్క దుస్థితిని గమనించి ఇతను కార్మికుల సంక్షేమం కోసం ఈ పద్దెనిమిది ఎనభై ఒకటో సంవత్సరంలో మొదటి కర్మాగారాల చట్టం అనేది తీసిరవడం జరిగింది దీనివల్ల ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాల మధ్య వయసు కలిగినటువంటి పిల్లలను రోజుకు తొమ్మిది గంటల కంటే ఎక్కువ సమయం అని చెప్పేసి నేను నిర్దేశించడం జరిగింది అంటే ఈ పిల్లలు చిన్నపిల్లలు ఏడు నుంచి తొమ్మిది ఆ రోజుల్లో అంటే ఫ్యాక్టరీల్లో ఎందుకు పంపిస్తారు పిల్లల్ని ఎందుకు తీసుకుంటారు అని చెప్పేసి అంటే చిన్న చిన్నవి అందించడానికి వస్తువులని ఈ పిల్లల్ని వాళ్ళని వినియోగించడానికి జరుగుతుంది రెండవది పెద్దలకు కూడా అంటే వలస వచ్చినటువంటి వాళ్ళకి జరుగుబాటు లేక పిల్లల్ని తమతో పాటు కూలీలుగా ఫ్యాక్టరీలోకి తీసుకెళ్తున్నారు అయితే ప్రమాదం అంటే ఏ ఈ తొమ్మిది గంటల కంటే ఎక్కువ పనిచేయటం వలన వాళ్ళ శక్తి అనేది తగ్గిపోయి ముందు ముందు రోజుల్లో ముందు ముందు రోజుల్లో ఈ వీళ్ళు పౌరులుగా మారిన తర్వాత వీళ్ళు శక్తిహీనులుగా తయారైతే ఈ దేశం అభివృద్ధి అనేది కుంటు పడుతుందని చెప్పేసి అనేటువంటి భావనతో రెండవది వాళ్ళ యొక్క ఆరోగ్య దృష్ట్యా వాళ్ళ యొక్క జీవన ప్రమాణం మెరుగుపరచడం కోసం ఈయన ఏడు నుంచి తొమ్మిది సంవత్సరాలు మధ్య వయసుకెళ్ళినటువంటి పిల్లలకి తొమ్మిది గంటలు మాత్రమే సమయం కేటాయించడం పని అనేది అంటే ఫ్యాక్టరీలో అటువంటి అవకాశం అనేది కల్పించడం కూడా జరిగింది నెక్స్ట్ అపాయకరమైనటువంటి యంత్రాల చుట్టూ రక్షణ కోసం తగు కంచెలు నిర్మించాలని చెప్పేసి అని ఈ కార్మిక చట్టం అనేది ఈ మొదటి కర్మాగారాల చట్టం అని చెప్పేసి అనేది కూడా సూచించడం కూడా జరిగింది ఫ్యాక్టరీ యజమానులకి అర్థమవుతుందా అంటే ప్రమాదకరమైనటువంటి యంత్రాల దగ్గరికి వెళ్ళినట్లయితే ప్రమాదాలు గురి గురి అయినట్లయితే వికలాంగులు కావడానికి ఆస్కారం ఉంటుంది సో దాని చుట్టూ తాక రక్షణ కంచెను కూడా ఏర్పాటు చేయమని చెప్పేసి అని ఈ మొదటి కర్మాగారాల చట్టం సూచించడం కూడా జరిగిందండి నెక్స్ట్ వచ్చేసరికి ఐసిఎస్ పరీక్షల అభ్యర్థుల యొక్క వయోపరిమితి పెంచడం అంటే భారతీయ అభ్యర్థులు ప్రధానంగా ఈ లిట్టన్ తీసుకున్నటువంటి చర్య అండి ఇది ఈ లిటన్ కాలంలో ఈ వయసుని తగ్గించడం జరిగింది భారతీయుల యొక్క అంటే ఈ ఐసిఎస్ అంటే తెలుసు కదండి ఇండియన్ సివిల్ సర్వీసెస్ దీనికి పోటీ చేసే పో అంటే పోటీ పరీక్షలు రాయటానికి కొంత వయసు అనేది నిర్ణయించడం జరిగింది పద్దెనిమిది డెబ్బై ఎనిమిదికి పూర్వం ఇది ఈ ఇరవై ఒక్క సంవత్సరాలుగా ఉంది అయితే ఈ లిటన్ ఏం చేశాడంటే భారతీయుల్ని దీంట్లోకి రానివ్వటానికి ఇష్టపడక ఇతను ఏం చేశాడంటే పంతొమ్మిది సంవత్సరాలకి అర్హత అనేది వయసు బ్రిటిషు అంటే ఐసిఎస్ పరీక్ష రాసేటటువంటి భారతీయులు కలిగి ఉండాల్సినటువంటి వయసు ఎంత అంటే పంతొమ్మిది సంవత్సరాలు పంతొమ్మిది సంవత్సరాలకి ఏదైనా చేయటం జరిగింది అంటే ఇంతకుముందు ఇరవై ఒకటి సంవత్సరాలకు ఉంది ఇది పద్దెనిమిది డెబ్బై ఎనిమిదో సంవత్సరంలో లిటన్ కాలంలో చేశాడు అర్హత వయసు వయోపరిమిత వయసు తగ్గించాడు అయితే దీన్ని రిప్పన్ ఏం చేశాడంటే విద్య విద్యావంతుల్లో ఉన్నటువంటి ఈ బ్రిటిష్ వారి పట్ల ఉన్నటువంటి వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకొని ఆ విద్యార్థులు ఐసిఎస్ పరీక్షకి అంటే రెండోది ఉదారవాది కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే అంటే ఆయన భారతీయుడు కావచ్చు లేదా ఈ యూరోపియన్ కావచ్చు ఎవరైనా సరే వారి యొక్క అర్హతను బట్టి మాత్రమే వాళ్ళు అంటే వాళ్ళ యొక్క తెలివితేటలను బట్టి మాత్రం దానికి క్వాలిఫై కాగలుగుతారు సో ఎందుకు తగ్గించాలి ఎందుకు వారిని బ్రిటిష్కి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతో ఈ బ్రిటిష్ ప్రభుత్వం పట్ల విద్యార్థులకి ఉన్నటువంటి వ్యతిరేక భావాలను తొలగించడం కోసం నేను ఏం చేశానంటే ఈ వయోపరిమితి వయస్ వయోపరిమితిని ఈ ఇరవై ఒక్క సంవత్సరాలకు మరలా పెంచడం అనేది కూడా చేశాడు అంటే ఐసిఎస్ పరీక్షకి భారతీయులు ఎవరైనా హాజరు కావాలంటే ముందు లిటన్ కాలంలో పంతొమ్మిదికి తగ్గించాడు దాన్ని ఇరవై ఒకటికి పెంచాడు అంటే ఇరవై ఒక్క సంవత్సరాలు వయసు ఉన్నటువంటి వాళ్ళు అంటే ఇరవై ఒక్క సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి వాడు మాత్రమే ఐసిఎస్కి అంటే దాన్ని అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉండేదనమాట ఓకేనా దానివల్ల ఎక్కువ మంది ఈ అవకాశాలనే పొందడం తర్వాత ఐసిఎస్కి అప్పీర్ కావటం తర్వాత దాంట్లో చాలామంది ఈ కలెక్టర్ అనేటువంటి పదవిని భారతీయులు కూడా కొంతమంది చేపట్టడం అనేది కూడా జరిగింది అంటే భారతీయ పరిపాలనలో భారతీయులకి అవకాశం కల్పించడం అనేది ఇది చేసినటువంటిది ఉపయోగం ఓకేనా ఐసిఎస్ వైస్ ఇరవై ఒకటి పెంచడంలో ఎక్కువ మంది భారతీయులు కలెక్టర్లు కాగలిగారు వాళ్ళు భారతీయ పరిపాలకులుగా ముందు ముందు రోజుల్లో పరిపాలన బాధ్యతలు కూడా చేపట్టడానికి కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసేవారికి అదేవిధంగా రిపన్ కాలంలో ప్రవేశపెట్టినటువంటి స్థానిక స్వపరిపాలన సంస్కరణలు ఇక్కడ వీటి గురించి చర్చిద్దామండి రిపన్కి ముందు కాలంలో ఉన్నటువంటి స్థానిక సంస్థల పరిస్థితి ఏంటి అనేది దాని గురించి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాలి అయితే ఇక్కడ ఈ పద్దెనిమిది వందల యాభై సంవత్సరం వరకు కూడా స్థానిక పరిపాలన కేవలం ప్రెసిడెన్సీ నగరాలకు మాత్రమే పరిమితమైంది అంటే ప్రెసిడెన్సీ అంటే తెలుసు మద్రాసు బొంబాయి కలకత్తా ఈ మూడు నగరాల్లో మాత్రమే స్థానిక బోర్డులనేవి ఉండేసి అక్కడ పరిపాలన అనేది ఉండేది తర్వాత లార్డ్ మేయో కాలంలో ఈ నిధుల వికేంద్రీకరణ కారణంగా నగరపాలన కార్యక్రమాలు కొనసాగించడానికి కూడా ఈ లార్డ్ మేయో కొన్ని వికేంద్రీకరణ చర్యలు చేపట్టాలని చెప్పేసి అని ప్రయత్నం అనేది కూడా చేశాడు ఓకేనా అయితే అంటే స్థానికంగా పరిపాలన కలిగినటువంటి వాళ్ళకి మాత్రమే స్థానిక సమస్యలు అంటే స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే స్థానిక సమస్యలు అనేవి తెలుస్తాయి వాళ్ళని పరిపాలనలో భాగస్వాములను చేసినట్లయితే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోగలుగుతారు పరిష్కరించుకోగలిగినట్లయితే బ్రిటిష్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారనే అనేటువంటి ఉద్దేశం రెండవది భారతీయులను కూడా పరిపాలన వైపు నడిపించడానికి ఆస్కారం అనేది ఉంటుంది ఓకే సో అందుకోసం ఈ స్థానిక స్వపరిపాలనలో స్థానిక సంస్థలకి పరిపాలన విషయాల్లో కొంత వెసులుబాటు అనేది కల్పించడం అనేది జరిగింది అంటే స్థానిక సంస్థలు అనేవి వాటిని ఏర్పాటు చేసేసి వాటిని ప్రజల చేత అక్కడ ఎన్నుకోబడినటువంటి వాళ్ళ చేత భారతీయుల చేత పరిపాలన చేసుకునేటట్లు ఈయన మొట్టమొదట చేయడం అనేది జరిగిందండి పద్దెనిమిది వందల ఎనభై ఒకటి ఎనభై రెండవ సంవత్సరంలో స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిలోకి తీసుకురావడం అనేది కూడా చేశాడండి తర్వాత కేంద్ర రాష్ట్ర జోక్యాన్ని అధికారుల యొక్క పతనాన్ని కూడా దీన్ని వీటి మీద తగ్గించడం అనేది కూడా చేశాడు తర్వాత అదేవిధంగా ఇక్కడ దీని వలన ప్రజలు రాజకీయ ప్రజలకి రాజకీయ పరిజ్ఞానం అనేది కూడా పెంపొందింపబడింది స్థానికంగా ఉన్నటువంటి సమస్యల గురించి ఆదాయాల గురించి మా తర్వాత వాటి యొక్క ఖర్చుల గురించి వీటన్నిటి గురించి ప్రభుత్వం యొక్క పద్ధతుల గురించి అంటే ప్ర ప్రభుత్వం ఎంతవరకు భారతీయులకు అన్యాయం చేస్తుంది ఇటువంటి విషయాలు అనేటి గురించి కూడా ప్రజలు తెలుసుకోగలిగారంటే ఆ స్థానిక స్వపరిపాలన అనేది దాని గురించి కొంత రాజకీయ పరిజ్ఞానం రిపను అందించినటువంటిది అని చెప్పేసి అని చెప్పవచ్చు అండి ఓకేనా తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రైతుల రక్షణకి ఇతను ఎటువంటి చర్యలు అనేవి చేపట్టాడని చెప్పేసి అని చూసినట్లయితే బెంగాల్ కౌలుదారి చట్టం అని చెప్పేసి అనే దాన్ని రూపొందించడం జరిగింది అయితే ఇది డఫరెంట్ కాలంలో అమల్లోకి వచ్చేసింది అంటే బెంగాల్ ప్రాంతంలో ఉన్నటువంటి కౌలుదారులకి రక్షణ అనేది కల్పించడానికి ఈయన కొన్ని చర్యలు అనేవి చేపట్టాడు చెప్పేసి చెప్పవచ్చు అండి నెక్స్ట్ ప్రత్యేక రెవెన్యూ వ్యవసాయ శాఖల అభివృద్ధికి రిపన్ కృషి చేయడం కూడా జరిగింది అంటే ఈ రెవెన్యూ శాఖ వ్యవసాయ శాఖలనే సపరేట్ చేసేది వాటి యొక్క అభివృద్ధికి ప్రత్యేక శాఖలుగా ఏర్పాటు చేయటం వలన జవాబుదారీతనం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రత్యేక శాఖలుగా మేయో కాలంలో ఏర్పాటు చేయడం జరిగిందండి కాకపోతే వాటి యొక్క అభివృద్ధికి ఈయన కృషి చేయడం అనేది జరిగింది నెక్స్ట్ అయోధ్య పంజాబ్ నందు ప్రాంతాల్లో కొన్ని కొత్త భూమి కౌలు పద్ధతిని ప్రవేశపెట్టడం కూడా జరిగింది అయోధ్య మరియు పంజాబ్ ప్రాంతం అవధ్ ప్రాంతంలో తర్వాత ఈ పంజాబ్ ప్రాంతంలో ఈ రెండు చోట్ల కూడా కౌలు పద్ధతుల్లో మార్పులు అనేవి తీసుకురావటం కూడా చేశాడు తర్వాత ఇతను ప్రవేశపెట్టినటువంటి సంస్కరణల వలన ఇతన్ని రిపని రైతు బాంధవుడు అని చెప్పేసి అని పిలవటం కూడా జరిగింది నెక్స్ట్ వచ్చేసేవారికి ఇక్కడ ఈ ఇల్వర్ట్ బిల్ వివాదం తర్వాత ప్రధాన న్యాయమూర్తి నియామకం ఇటువంటి రెండు విషయాల్లో ఇక్కడ యూరోపియన్ల నుంచి కొంత నిరసన అనేది ఇతను ఎదుర్కోవటం అనేది జరిగింది అయితే ప్రధాన న్యాయమూర్తిగా ఒక భారతీయుని నియమించాడు ఎందుకంటే ఈ న్యాయ విద్యను అభ్యసించినటువంటి భారతీయులు న్యాయమూర్తులుగా మాత్రమే నియమ అంటే న్యాయ న్యాయమూర్తులుగా మాత్రమే వీళ్ళు నియమింపబడేవాళ్ళు కానీ ప్రధాన న్యాయమూర్తిగా ఎప్పుడు కూడా నియమింపబడటం అనేది జరగల అటువంటి సమయంలో ఇతను సర్ రిచర్డ్ గర్త్ అని చెప్పేసినటువంటి ఆయన ప్రధాన న్యాయమూర్తి సెలవు మీద వెళ్ళినప్పుడు అతని స్థానంలో సర్ రమేష్ మిట్టర్ అని చెప్పేసిన ఆయన్ని ఈ ప్రధాన న్యాయమూర్తిగా తాత్కాలికంగా నియమించడం యూరోపియన్లు కొంత వ్యతిరేకించడం అనేది జరిగింది తర్వాత అయితే తర్వాత ఎల్బర్ట్ విల్ అనే దాన్ని ప్రవేశపెట్టాడు భారతీయులు కూడా ఈ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అంటే భారతీయులని ఎక్కువ మందిని ఉద్యోగాల్లో నియమించుకోగలిగినట్లయితే తక్కువ జీతాలకి ఎక్కువ పని అనేది చేయించుకోవడానికి అనేది ఆస్కారం కూడా ఉంటుందండి సో రెండవది పరిపాలన అవకాశం అనేది వాళ్ళకి కల్పించినట్లు ఉంటుంది తర్వాత బాధ్యతలు కొంత వారి మీద పెట్టినట్లు ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు గుర్తుంచుకోండి బయట ఉండి మాట్లాడటం వేరు స్వతహాగా దాన్ని అనుభవిస్తూ అంటే దాన్ని దాని గురించి తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్ల గురించి అవగాహన చేసుకుంటే ప్రభుత్వంపై ఎప్పుడూ కూడా విమర్శలు అనేది చేయడానికి అంటే విమర్శలు చేయడానికి కొంచెం జంకుతారని కూడా చెప్పవచ్చు అంటే కొంత వెనకడుగు వేయటం కూడా చేస్తారు ఎందుకంటే కొంత అంటే అవగాహన అనేది ఉంటుంది ప్రభుత్వం ఎందుకు చేసింది అనే దాని గురించి అంటే మాట చెప్పటం వేరు స్వతహాగా దాని గురించి అనుభవించడం వలన దా దాంట్లో ఉన్నటువంటి లోటుపోట్లు లోటుపాట్ల గురించి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి వెంటనే విమర్శలు అనేవి చేయరు సో పరిపాలనలో వీళ్ళ భాగస్తులను చేయడం కోసం ఏం చేశాడంటే రెప్పను భారతీయ రెప్పన్ కాలంలో ఈ ఇల్బర్ట్ బిల్లు అనే దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది అసలు ఈ ఇల్బర్ట్ బిల్లుకి కారణమైనటువంటి అంశాలు ఏంటి అని చెప్పేసి అంటే భారతీయులు చాలామంది సివిల్ సర్వీసులు ఆ రోజు ఉత్తీర్ణత అనేది సంపాదించున్నారు అదేవిధంగా వీళ్ళు మేజిస్ట్రేట్లుగా కూడా నియమితులు కావడం కూడా జరిగింది అయితే హత్య మరియు రవాణా అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు హైకోర్టు పరిధిలో ఉండేవి ఆ రోజుల్లో ప్రధానంగా హత్యలు తర్వాత రవాణాల అక్రమాలు ఈ రెండు రకాల కేసులు హైకోర్టు పరిధిలో ఉండటం అనేది జరిగింది వీటిని సెషన్స్ కోర్టు పరిధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచన ఈయన చేయటం జరిగింది అందుకే ఈ న్యాయమూర్తులుగా భారతీయులు నియమించినట్లయితే ఎక్కువ మంది యూరోపియన్లు మరియు భారతీయుల మధ్య జాతి వివక్షణ తగ్గించడం అనేది కూడా కొంతవరకు ఈయన చేయాలని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకోవటం కూడా జరిగింది తర్వాత నెక్స్ట్ పై విషయాలను అంటే ఈ హత్యలు రవాణా తర్వాత అదేవిధంగా యూరోపియన్కి భారతీయుల మధ్య జాతి వివక్షత ఈ రెండింటిని తగ్గించాలని చెప్పేసినటువంటి ఆలోచనతో పద్దెనిమిది వందల డెబ్బై మూడు మార్పులు చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ప్రకారమే ఈ తక్కువ ఖర్చుతో న్యాయమూర్తులు అనేవాళ్ళు భారతీయులు వస్తారని చెప్పేసి అని దీనికి అంటే ఈ శిక్షా స్మృతికి పద్దెనిమిది వందల మూడు శిక్షా స్మృతికి మార్పులు చేపట్టినట్లయితే భారతీయులను ఎక్కువ మందిని నియమించుకోవడానికి అవకాశం ఉంటుందని బిల్లు ఈ బిల్లును తయారు చేయమని చెప్పేసి అని అంటే పద్దెనిమిది వందల డెబ్భై మూడు శిక్షాస్ఫృతి బిల్లుకి సవరణలు చేపట్టమని చెప్పేసి అని ఎల్బర్ట్ అని చెప్పేసి అని ఆయన్ని నియమించడం అనేది జరిగింది ఆ ఎల్బర్ట్ ఇక్కడ పక్క ఫుట్టలో ఉన్నాడు సో ఈ ఎల్బర్ట్ని నియమించిన తర్వాత ఈయన పేరు మీద కానీ దీన్ని ఎల్బర్ట్ బిల్లు అని చెప్పేసి అని తర్వాత కాలంలో పిలవటం కూడా జరిగింది అయితే ఇక్కడ ఈ ఎల్బర్ట్ బిల్లు ఏమేమి విషయాలు ఉన్నాయి అని చెప్పేసి అని మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ గవర్నర్ జనరల్ కౌన్సిల్ నందు సభ్యుడైనటువంటి ఈ ఎల్బర్ట్ పద్దెనిమిది వందల ఎనభై మూడులో ఈ బిల్లును తయారు చేయమని చెప్పేసి ఆయన రిపన్ను ఆదేశించడం కూడా జరిగింది అంటే ఎల్బర్ట్ అంటే సార్ కోర్టన్ ఎల్బర్ట్ అని చెప్పేసి ఆయనకి పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో ఈ శిక్షకి సవరణలు చేపట్టు అని చెప్పేసి అతనికి రిప్పన్ అతను అతన్ని అతన్ని రిప్పన్ ఆదేశించడం కూడా జరిగిందండి అందులో భాగంగా ఎల్బర్ట్ తయారు చేసిన బిల్లునందు భారతీయ న్యాయమూర్తులు మరియు యూరోపియన్ న్యాయమూర్తుల మధ్య ఉన్నటువంటి అంతరాలను తొలగించడం అనేది జరిగింది విచారణ సమయంలో వారు స్వదేశీయులైన విదేశీయులైన విచక్షణ రహితంగా విచారించే అధికారం ఇచ్చేటువంటి బిల్లుని అయినా తయారు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి పంపించడం పంపించడం అనేది జరిగింది అంటే ఇంతకుముందు యూరోపియన్లు విచారించాలంటే యూరోపియన్లు మాత్రమే అంటే న్యాయమూర్తిగా యూరోపియన్ మాత్రమే అవకాశం అనేది అతనికి మాత్రమే అవకాశం అనేది ఉండేది అయితే దీని ప్రకారం ఏంటంటే భారతీయ న్యాయమూర్తులు కూడా యూరోపియన్లను విచారించేటటువంటి అధికారం అనేది దీనికి కల్పించడం జరిగింది అయితే ఇక్కడ ఎల్బర్ట్ బిల్కు వ్యతిరేకంగా నిరసనలు మొదలైపోయాయి వెంటనే ఈ బిల్లు గురించి తెలుసుకున్నటువంటి యూరోపియన్లు తర్వాత ఆంగ్లేయులు ఆంగ్లేయులు ప్లస్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీలు పనిచేసేటువంటి యూరోపియన్లు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం అనేది చేశారండి ముఖ్యంగా యూరోపియన్ వ్యాపారస్తులు ఈ నీలిమందు తోట యజమానులు వీళ్ళందరూ కూడా యూరోపియన్లు ప్రోత్సాహంతో ఇప్పుడు భారతదేశంలో పనిచేసేటటువంటి ఇంగ్లీష్ వారు అందరూ కూడా రిపన్ ప్రవేశపెట్టు తెలిసినటువంటి ఇల్బర్ట్ వీళ్ళకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు అనేవి చేపట్టారు అంటే దొంగ రవాణా అక్రమ రవాణాలు అన్నీ కూడా చేసేవాళ్ళు అని అర్థం దాన్ని బట్టి తర్వాత నిగ్రోలు వంటి భారతీయులు యూరోపియన్లు విచారించడం ఈ వారు మనల్ని జైలుకు పంపడం అని చెప్పేసి అని నినాదాలు చేపట్టడం అవమానకరమైనటువంటి బిల్లు ఇది అని చెప్పేసి అని అంటే జాతి వివక్షతను కూడా వాళ్ళు చూపించడం జరిగింది ఓకేనా అలాగా భారతదేశంలో ఉన్నటువంటి యూరోపియన్లు అయితే ఆంగ్లేయులు అయితే అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసేసి రిప్పన్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టడం తర్వాత అక్కడ ఇంగ్లాండ్లందరూ కూడా ఈ బిల్లుని వ్యతిరేకించడం అనేది కూడా చేశారు అయితే ఈ ఈ చట్టాన్ని ఆమోదించడం కంటే భారతదేశంలో బ్రిటిష్ అధికారం అంతమోదించడమే మేలు అని చెప్పేసి అని బహిరంగ రిపన్ని దుయ్యబట్టడం కూడా చేశారు తర్వాత కలకత్తా సీమ్లానందు సిమ్లా ప్రాంతాల్లో రిపన్కి బహిరంగంగా నిరసనలు అనేది ఈ ఇంగ్లీష్ వాళ్ళు తెలియజేశారు తర్వాత అస్సాం పర్యటన సమ అస్సాం పర్యటనలో ఉన్నప్పుడు రిప్పన్నీ అపహరించిపోవాలని చెప్పేసి అని కూడా యూరోపియన్ ప్రయత్నం అనేది కూడా చేయడం కూడా జరిగింది తర్వాత లండన్ టైమ్స్ తర్వాత ఇంగ్లీష్ మ్యాన్ అనేటువంటిది తర్వాత స్పెక్టేటర్ అని చెప్పేసి అనేటువంటి పత్రికలు కూడా రిపన్ని తీవ్రంగా ఆ రోజు విమర్శించటం చివరికి ఎల్బర్ట్ పై బ్రిటిష్ పార్లమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది కొన్ని మార్పులు అనేవి చేపట్టడం అనేది జరిగింది అందులో భారతీయ న్యాయమూర్తులు యూరోపియన్లు విచారించే సమయంలో ఆ జ్యూరీలో సగం కంటే ఎక్కువ మంది యూరోపియన్లు లేదా అమెరికన్ న్యాయమూర్తులు సభ్యులుగా ఉండాలని చెప్పేసి అని సవరించి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు జనవరి ఇరవై ఐదో తేదీన చట్టరూపంలోకి తీసుకురావటం కూడా జరిగింది అంటే ఇక్కడ ఒక భారతీయ న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తి ఈ యూరోపియన్ని విచారించే సమయంలో ఖచ్చితంగా ఎవరంటే ఆ జూరీ అంటే జూరీ మీన్స్ కొంతమంది న్యాయమూర్తులు కలిసి విచారించేది దాంట్లో సగం కంటే ఎక్కువ మంది ఎవరు ఉండాలి యూరోపియన్లు కానీ లేకపోతే అమెరికన్ న్యాయమూర్తులు అనేవాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరు ఎంత ఎక్కువ మంది న్యాయమూర్తులు ఎవరు ఉన్నారంటే తెల్లవాళ్ళు ఉన్నారు ఆ తెల్లవాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి అనుకూలంగా తీర్పులు అనేవి ఇవ్వటం అనేది జరుగుతుంది ఈ విధంగా టోటల్గా జాతీయ అహంకారం అనేది బయటపెడుతుంది వెంటనే దీని మీద దీని యొక్క ప్రభావం భారతీయుల మీద ఎలా ఉంది చూడండి ఎల్బర్ట్ బిల్ విషయంలో యూరోపియన్లందరూ ఐక్యతని భారతీయులు అందరూ కూడా చూడటం జరిగింది అంటే వాళ్ళకి వ్యతిరేకంగా మన వాళ్ళు తీర్పులు ఇవ్వటం కూడా తప్పుగా వాళ్ళు జాతి వివక్షత అనేది ప్రదర్శించారు సో ఈ దేశంలో మనం మన యొక్క మనల్ని పరిపాలిస్తే మన యొక్క సొమ్ము తింటా అంటే మన యొక్క ఖనిజాలని మన యొక్క శ్రమని మన యొక్క అంటే ప్రతిదాన్ని భారతదేశాన్ని కొల్లగొట్టి తీసుకుని వాళ్ళు సుఖ సంతోషాలు అనిపిస్తున్నారు వాళ్ళని ఈ దేశం నుంచి వెళ్ళగొట్టాల్సిన ఆవశ్యకత అనేది ఉందని చెప్పేసి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా భారతీయుల ఐక్యతని తర్వాత ఈ మేధావి వర్గం వాళ్ళందరూ కూడా ప్రజలకు తెలియజేశారు చదువుకున్న యువకులందరూ కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో జాతీయ భావాలని జనింపజేయడానికి కూడా ప్రయత్నం అనేది చేశారు అలాంటి వాటి నుంచి ఇక్కడ ఇండియన్ అసోసియేషన్ అని చెప్పేసి అని భారత జాతీయ కాంగ్రెస్ అనేటటువంటి సంస్థలు కూడా పుట్టుకురావటం కూడా జరిగింది ఓకేనా నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ ఈ ఈయన వెళ్ళే సమయంలో పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఈ ఎల్బర్ట్ బిల్ తర్వాత అయినా డిసెంబర్లో ఈయన తన పదవికి రాజీనామా చేసి ఇంగ్లాండ్ వెళ్ళడానికి బయలుదేరేటప్పుడు ఈ భారతీయులు ఇన్నర్ సర్కిల్ అనే పేరుతో ఒక సంఘంగా ఏర్పడి ఈ రిప్పని ఘనంగా సత్కరించడం కూడా జరిగింది తర్వాత ఈయన ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత హౌస్ ఆఫ్ లార్డ్స్ లార్డ్స్కి అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగింది తర్వాత ఈ పంతొమ్మిది వందల తొమ్మిదో సంవత్సరం మిండో మార్ల సంస్కరణ ప్రవేశపెడితే వాటిని కూడా ఈయన సమర్థించడం కూడా జరిగింది ఈ తర్వాత ఈయన స్థానిక సంస్థల్లో ప్రజలకి భాగస్వామ్యం కల్పించడం వలన అయితే స్థానిక సంస్థల అని చెప్పేసి భారతీయులు కొనియాడటం కూడా జరిగింది ఓకేనండి థ్యాంక్ యూ ఇందులో విద్యార్థుల వల్ల విద్యార్థులకి ఈ లెసన్ వల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు అని చెప్పి చూసినట్లయితే జనాభా లెక్కల సేకరణలో ఏ అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు దాని వలన కలిగేటువంటి ప్రయోజనాలను విశ్లేషిస్తారని చెప్పేసి అని ఇప్పుడు మీరు విద్యార్థులకు మీరు చేయాల్సింది ఏంటంటే మీకు జనాభా లెక్కలు త్వరలో జరగబోతాయి ఆ జనాభా లెక్కల్లో వలన కలిగేటటువంటి అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఏ కాలమ్స్కి మీరు సమానం చెప్తున్నారు వాటిని గమనించినట్లయితే దానివల్ల ప్రయోజనాలు ఏంటి అని చెప్పేసి అని ఒక అంచనా అనేది మీరు వేసుకోగలుగుతారు నెక్స్ట్ పత్రికల వలన కలిగేటటువంటి ప్రయోజనాలు అవగాహన అనేది మీరు చేసుకుంటారు ఎలాగా పత్రికలను రోజు మీరు చదివగలిగినట్లయితే ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు అయితే ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి పథకాలు అయితే ప్రభుత్వం తర్వాత ఎలాగ విమర్శించబడుతున్నాయి లేకపోతే ఏ పా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఒక చర్యను చేపట్టినట్లయితే దానివల్ల కలిగిన నష్టాల గురించి లాభాల గురించి వీటన్నిటి గురించి అంతర్జాతీయంగా ఉన్నటువంటి విషయాల గురించి పత్రికలు అనేవి మనకి తెలియజేస్తున్నాయి పత్రికల యొక్క ప్రాధాన్యత అనేది మీరు రోజు పత్రికలు చదవగలిగినట్లయితే విద్యాపరంగా కూడా కూడా ఉద్యోగపరంగా కూడా మీరు అభివృద్ధిని అనేది సాధించడానికి ఎందుకంటే ఉద్యోగ నోటిఫికేషన్స్ తర్వాత విద్యకు సంబంధించినటువంటి విషయాలన్నిటి కూడా పత్రికల్లో మీరు చూడవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ స్థానిక సుపరిపాలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి మీరు ఎప్పుడైనా సరే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ బోర్డులకు కానీ లేకపోతే మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలకు వెళ్ళినట్లయితే వాళ్ళు ఎటువంటి పనులు వసూలు చేస్తారు ఎలాగా గ్రామ అభివృద్ధికి ఎలా తోడ్పడతారు అని చెప్పేసి అనేటువంటి స్థానికంగా ఉన్నటువంటి వాటికి అధికారాలు కల్పించడం వల్ల ఎంత అభివృద్ధి జరుగుతుంది అని చెప్పేసి అనేటువంటి అంటే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్ విడుదల చేసేటటువంటి ప్రతి రూపాయిని కూడా సరి సరిగా సద్వినియోగం చేసుకోవాలంటే స్థానికంగా ఉన్నటువంటి సంస్థలు అప్పు చెప్పినట్లయితే అక్కడ నిధులనే సద్వినియోగం కాబడతాయి అభివృద్ధి అనేది జరుగుతుంది అని చెప్పేసి అని మీరు కూడా గమనించుకోవచ్చు తర్వాత ఈ జాతి వివక్షత గురించి కూడా తెలుసుకుంటారు అది ఏ రూపంలో ఉంది ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకుంటారు అంటే ఇక్కడ రిప్పన్ కాలంలో వచ్చేసరికి తెల్లవాళ్ళు నల్లవాళ్ళు అంటే భారతీయులు నల్లవాళ్ళు వాళ్ళు వచ్చేసరికి తెల్లవాళ్ళు అని చెప్పేసి అని వాళ్ళ యొక్క భావన సో ఆ విధంగా జాతి వివక్షత అనేది యూరోపియన్లో చూపించారు మరి ఈ రోజుల్లో ఎటువంటి జాతి వివక్షత ఉంది ఆ జాతి వివక్షను తగ్గించుకోవాలంటే ఎలాగా అభివృద్ధిలోకి అని చెప్పేసి అని వాటి గురించి రాజ్యాంగం ఎటువంటి అవకాశాలు కల్పించింది అనేటువంటి వాటి గురించి కూడా అవగాహన చేసుకుంటానని అనుకుంటున్నానండి ఓకే థ్యాంక్ యూ అండి